కేటాయించిన వాటిని కూడా అన్ని ఆ ఫైల్ చెప్పించుకోవడం అంతా నేనే, జగన్మోహన్ రెడ్డికి ఆత్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది అంటూ ఇటు ఉద్యోగుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎస్, మీరు చెప్పినట్లు గతంలో చంద్రబాబు పేషీలు ఉన్న సతీష్ చంద్రపై ఈ జగన్ బ్యాచ్ అనుకో వెళ్లి ఫిర్యాదులు చేసింది ఢిల్లీ వెళ్ళల్లో. మరి ఇప్పుడు జరుగుతుంది ఏందో ప్రజలే చూడాలి. ఇక దీనికి సంబంధించి చూస్తే ముఖ్యమంత్రి జగన్ తనకు రూల్స్ వర్తించమనుకుంటారు, ఎవరైనా గుర్తు చేస్తే అంతా నా ఇష్టం అనుకుంటారు, ముఖ్యమంత్రిగా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటారు, ఈసీ కూడా తనకు ఎదురు రావద్దు అనుకుంటారు, జగన్ కు కార్యదర్శిగా పనిచేస్తున్న ధనంజయ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారు, సీఎంఓలో సబ్జెక్టు అలాట్మెంట్ ఆర్డర్ కు పూర్తి విరుద్ధంగా అన్ని తానే చక్రం తిప్పుతున్నారు, ఇతరుల పనుల్లో తలదూరుస్తున్నారు. అంతేకాదు ఇతర కార్యదర్శులు చేయవలసిన పని కూడా ఆయనే చేస్తున్నారు, ముఖ్యమంత్రి జగన్ కు ఆత్మ అంటే ఇలాగే ఉండాలన్నట్లుగా అన్ని తానే సర్వంతర్యామిగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి పేరుకే సీఎం, మొత్తం తతంగమంతా ధనంజయ రెడ్డిదే, ఆయన మాటే శాసనం, అందరూ పాటించాల్సిందే, ఆయన చెబితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చేయాల్సిందే. ఇక ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు అయితే జీ హుజూర్ అనాల్సిందే. ఎవరి మీద కేసులు పెట్టాలన్నా, ఎత్తివేయాలన్నా ఆయన చలువే. ఇక ఎన్నికల వేళ కూడా ఆయన దబాయింపు సెక్షన్ నడుస్తోంది. ఇక తాజాగా ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీలో పనిచేస్తున్న సతీష్ చంద్ర రాజకీయ నాయకులతో ఫోన్లో మాట్లాడుతున్నారని, ఆయన్ను పేషీ నుంచి తప్పించాలని జగన్నాయుడుకో ఢిల్లీకి వెళ్లి మరీ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి అంతకు 1000 రెట్లు కథ నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో 4 ఐఏఎస్లు పనిచేస్తున్నారు. పూనం మాలకొండయ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ధనుంజయ రెడ్డి, ముత్యాలరాజు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా ఉన్నారు. సీఎంఓ సెక్రటరీ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం ప్రతి కార్యదర్శికి కొన్ని కీలకమైన సబ్జెక్టులు కేటాయించారు. ముత్యాలరాజు ప్రజాప్రతినిధుల విన్నపాలు, రెవెన్యూ, విపత్తుల విభాగం చూస్తున్నారు. ఆ శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రికి వచ్చే విన్నపాలు ఆయన పరిశీలిస్తూ ఉంటారు. ఆయా శాఖలకు సీఎం ఇచ్చే ఆదేశాలు, ఫైళ్లు ముత్యాలరాజు ద్వారానే వెళ్తాయి. సీఎం ఆమోదం కోసం పంపించే ఫైళ్లు ఆయన ద్వారానే వెళ్తాయి. ఇదే అలాట్మెంట్ ఆర్డర్ సారాంశం. జగన్ కు ఆయన ఆత్మగా ఉన్న ధనుంజయ రెడ్డికి ఇవేమీ పట్టవు, రెవెన్యూలో వేలు పెడుతూ ఉంటారు. ధనంజయ రెడ్డి జగన్ ఆత్మ కావడంతో ఆయన తమ పనులు చేస్తున్నా ఇతర కార్యదర్శులు మిన్నకుండిపోతున్నారు. ఏదైనా తేడా జరిగితే నాకు సంబంధం లేదు అని సైలెంట్ అవుతున్నారు. ధనంజయ రెడ్డి కోరిన సంబంధిత ఫైళ్లు పంపించడానికి వీల్లేదని సీఎస్, స్పెషల్ సీఎస్లు, కార్యదర్శులకు తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏది చెబితే అది చేయాల్సిందే. ఫైలు మీకెలా పంపిస్తాం అని ఎవరూ ప్రశ్నించలేరు. ఒకవేళ ప్రశ్నిస్తే తమ పోస్టు ఉండదన్న భయంతో సీనియర్ అధికారులు సైతం ఆయనకు ఎదురు వెళ్లేందుకు జంకుతున్నారు. తన కార్యాలయంలోని అధికారులు ఎవరి పని వారు చేస్తున్నారా లేదా ఇతర పనుల్లో తలదూరుస్తున్నారా అని సీఎం జగన్ తెలుసుకోరు. అంతా తన ఆత్మ ధనంజయ్ చూసుకుంటున్నారన్నది ఆయన ధీమా. ఎన్నికల కోడ్ రావడానికి ముందు ఇలాంటివి జరగొచ్చు, కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ధనంజయ రెడ్డి తీరు మాత్రం మారడం లేదు. వాళ్ళందరికీ సబ్జెక్ట్ డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ ప్రకారం ఆయా సబ్జెక్టులు వారు చూడాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి ఏ సబ్జెక్ట్ అయినా నేరుగా ధనంజయ రెడ్డికి చెప్పడం, ఆయన సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ ఫైల్ ఇమీడియట్ గా తన వద్దకు పంపించాలని చెప్పడం, తద్వారా అక్కడ లాగిన్ అయ్యి తానే ఆ ఫైల్ ను చూసి చివరకు సీఎం ఆమోదానికి పంపించడం, ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మిగతా ఐఏఎస్ అధికారులు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొంది.
ఒకవైపు ముఖ్యమంత్రి పేరుకే ముఖ్యమంత్రి జగన్ అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం తతంగం అంతా కూడా సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి నడిపిస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. చివరకు అనేక పనులు అంటే సీఎం తాను చేయాలనుకున్న పనులన్నీ కూడా ధనంజయ రెడ్డికి చెప్తారు, ఆయన వాటిని చక్కబెడతారనే విషయం అందరికీ స్పష్టమవుతోంది. అయితే అన్ని తానై వ్యవహరించడం, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం, ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయినప్పటికీ కూడా అఖిల ఐఏఎస్ అయినప్పటికీ కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇతర ఉద్యోగుల్లో చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కూడా కొన్ని కేసులకు సంబంధించి అంటే ఏదైతే కోర్టు నోటిఫికేషన్ కోడ్ రాకముందు, షెడ్యూల్ విడుదల కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏసీబీ కేసులు లేదా ఇతర విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ కేసులన్నింటినీ కూడా మాఫీ చేయడంలో కీలక పాత్ర పోషించారని కూడా ఈయన పేరే కీలక పాత్ర పోషించినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒక రకంగా సీఎంఓలో అన్ని తానే వ్యవహరిస్తుండడం, మిగతా అధికారుల సబ్జెక్టుల్లో కూడా జోక్యం చేసుకుంటుండడం, ముఖ్యమంత్రికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని తనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఉపయోగించుకుని ఆయనే ఆ పనులన్నీ కూడా చక్కబెడుతుండడంతో ఇప్పుడు ఆయన సీఎం ఆత్మగా అందరూ కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ధనంజయ రెడ్డి చక్కబెడుతున్నటువంటి పనులపై సచివాలయంలో అటు సీఎంఓ అధికారుల మధ్య కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.